రుద్రంగి చందుర్తి మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తలు వహించాలని మండల వైద్యాధికారి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ ఈరోజు 46 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. అందులో చందుర్తికి చెందిన వాళ్ళు 5, రుద్రంగికి చెందిన వాళ్ళు 5, ఒకరు తంగళ్ళపల్లికి చెందిన వారు. అయితే వీళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ చేయడం జరిగింది. అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చందుర్తి మరియు రుద్రంగి మండలాల్లో మొత్తంగా కలిపి 530 మందికి పరీక్షలు చేయడం జరిగింది. అందులో రెండు మండలాల్లో కలిపి 89 కరోనా పాజిటివ్ కేసెస్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి. ఈ మొత్తం 89 కేసెస్లో ఇప్పటి వరకు 2 కరోనాతో చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి క్రమేణా మనకు కరోనా కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించండి, మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. అదేవిధంగా బయట గుంపులుగా ఎక్కడ కూడా తిరగకండి. అలాగే దహన సంస్కారాలు కూడా ఒకరిద్దరు లేదా నలుగురితో చేసుకోండి. శుభకార్యాలు కూడా చాలా తక్కువ మందితో చేసుకునే విధంగా చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, కరోనా లక్షణాలు ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే కరోనా పాజిటివ్ పర్సన్ తోటి తిరిగినట్టుగా భావిస్తే, లేదా దగ్గు జలుబు జ్వరము శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే మీ ఆశా కార్యకర్త ద్వారా పేరు నమోదు చేయించుకుని పరీక్షలు చేయించుకునే విధంగా చూడండి. ప్రతి ఒక్కరూ పరీక్షలు కూడా చేయించుకునే విధంగా చూడండి. థ్యాంక్ యూ.